Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Graduate MLC Effect MLA Quota Pai Jagan Kelaka Niranayam శాసనమండలి ఎన్నికల తాజా ఫలితాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్యే కోట 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే 7 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి. కానీ చివరి నిమిషంలో టీడీపీ తరఫున పంచుమర్తి అనురాధ నామినేషన్ వేయడంతో పోటీ అనివార్యమైంది. గెలుపు అవకాశాలు దాదాపు లేకపోయినా క్రాస్ ఓటింగ్ మీద ఆశలతోనే టీడీపీ పోటీలోకి దిగింది. సరిగ్గా ఈ విషయంలోనే జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే 23వ తేదీ పోలింగ్కు ముందే మాక్ పోలింగ్ నిర్ణయించాలని, అలాగే ప్రతి అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు కేటాయించాలని. అంటే పార్టీ తరఫున పోటీ చేస్తున్న 7 ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓట్లు వేయాల్సిన 22 మంది ఎమ్మెల్యేలను ఫైనల్ చేయబోతున్నారు. ప్రతి ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓట్లు వేయాల్సిన 22 మందిని కేటాయించబోతున్నారు. ఓటింగ్లో ఎలాంటి అయోమయం లేకుండా 1-2 సార్లు ట్రయల్ పోలింగ్ చేయించాలని డిసైడ్ అయ్యారు. క్రాస్ ఓటింగ్కు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనేది జగన్ ఆలోచన. ఆత్మప్రబోధమని మరొకటని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో రెబల్గా మారిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఆత్మప్రబోధం ప్రకారమే తాము ఓట్లేస్తామని ఇప్పటికే వీళ్ళు ప్రకటించారు. జగన్ లెక్కల ప్రకారం పార్టీ తరఫున ఖచ్చితంగా 7 ఎమ్మెల్సీలు గెలవాల్సిందే. నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుందనేందుకు 2 పట్టభద్రుల నియోజకవర్గాలలో ఓటమే ఉదాహరణగా నిలిచింది. అందుకనే జరగబోయే ఎన్నికలపైన జగన్ దృష్టి పెట్టారు. ఢిల్లీ నుండి రాగానే కొందరు మంత్రులు ముఖ్య నేతలతో ఈ విషయంపైనే జగన్ సీరియస్గా చర్చించారట. 23న పోలింగ్ అయిపోయిన తరువాత అప్పుడు తాజా ఫలితాలపై సమీక్ష చేయాలని అనుకున్నట్లు సమాచారం. మంత్రులు ఎమ్మెల్యేలు నేతల నిర్లక్ష్యం వల్లే 2 చోట్ల ఓడిపోయినట్లు జగన్కు ఫీడ్బ్యాక్ వచ్చిందట. మరి 23 తర్వాత పోస్ట్ మార్టంలో ఏం తేలుతుందో చూడాల్సిందే.